కాకినాడ నుండి హైదరాబాద్ టోలింగ్ లోడ్ తో వెళ్తున్న లారీ పెద్దాపురం ఏడీబీ రోడ్ లో విద్యుత్ టవర్ను ఢీకొట్టిన ప్రమాదంలో లోడ్ లారీ రోడ్డుపై పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో అటువైపుగా వాహనాల రాకపోకలు ఏమీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వాహనదారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహతి ఇండస్ట్రీస్ కు చెందిన లారీలో టోలిన్ లిక్విడ్ రవాణా అవుతుందన్నారు. ప్రమాదంలో టోలిన్ లిక్విడ్ కూడా ఎటువంటి నష్టం జరగలేదన్నారు. కాకినాడ పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ సంబంధిత యాజమాన్యం, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో ఒక లారీలో ఉన్న లిక్విడ్ ని మరొక లారీలోకి జాగ్రత్తగా మార్చడం జరిగిందన్నారు. రాత్రి గంట ఆ ప్రాంతంలో మాకు పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ సురేష్ గారు మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఒక ఆయిల్ ట్యాంకర్ పడిపోయింది, మీరు వెంటనే స్పాట్ అయ్యారు. వెంటనే ఇక్కడికి రాగానే ట్యాంకర్ టొలీన్ అనే హైడ్రోకార్బన్ అని తెలిసింది. టొలీన్ అంటే అది కూడా మోస్ట్ డేంజరస్ ఏ కేటగిరీ పెట్రోలియం ప్రొడక్ట్. దాని ఫ్లాష్ పాయింట్ 4 డిగ్రీస్, అది కూడా ఇంచుమించు పెట్రోల్ లాంటే ఇది వలటైల్, బాగా హైలీ వలటైల్, ఇన్ఫ్లామబుల్. దాంతో మనం వెంటనే ఏమైంది ఏంటని చూస్తే ట్యాంకర్ పడిపోయి ఒక ఎలక్ట్రికల్ పోల్ మీద పడిపోవడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి లీక్ అవడం, ఆ టొలీన్ అనేది ఏరోమాటిక్ స్మెల్ వస్తుంది బాగా, అది ఎక్కువ పీల్స్తే ఇరిటెంట్ కూడా, హైలీ ఇరిటెంట్, కళ్ళు ముక్కు అన్నీ కూడా ఇరిటేషన్ వస్తుంది. కాబట్టి మేము వెంటనే స్ప్రే, ఫైన్ స్ప్రే, తర్వాత అది ఆయిల్ లిక్విడ్ కాబట్టి వెంటనే దాన్ని ఫోమ్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఏమాత్రం క్లౌడ్ కింద ఫామ్ అవ్వకుండా డిస్పర్స్ అయ్యే విధంగా మొత్తం మా కాకినాడ నుంచి ఏడీఎఫ్ఓ గారు ఆ వెహికల్, తర్వాత మా పెద్దాపురం వెహికల్, తర్వాత రాజమండ్రి నుంచి స్పెషల్ వెహికల్, ఫైర్ టెండర్, ఫైర్ క్రాష్ టెండర్ కూడా వచ్చింది. ఇది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఫైర్ అయితే దాన్ని మనం ట్యాకిల్ చేయగలమనే ఉద్దేశంతో రాజమండ్రి నుంచి కూడా మా ఆర్ఎఫ్ఓ గారు పంపించడం జరిగింది. కాబట్టి ఈ 3 వెహికల్స్తోనే మేము దీన్ని దాదాపు ఫైర్ అవ్వకుండా చూడగలిగాం. ఉదయానికి అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం జరిగింది. అలాగే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ తెల్లవారు 4 గంటలకి వచ్చి ఈ ఆపరేషన్స్లో పాల్గొన్నారు. అలాగే ఏదైతే కంపెనీ తాలూకు సంబంధించిన టొలిన్ ట్యాంకరో అది కాకినాడ పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్తుందని తెలిసింది. వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఫైర్ ఆపడం జరిగింది కాబట్టి, దాన్ని అసలు ఫైర్ అవడం అవ్వకుండా చూసాం కాబట్టి, దానిలో మిగిలిన ఆ టొలిన్ని వేరే ఎంటీ వెహికల్ తెచ్చి అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కంప్రెసర్ ద్వారా. అది సేఫ్గా అవుతుంది. మనం ఛార్జ్డ్ హోజెస్ పట్టుకుని రెడీగా ఉన్నాం దాన్ని ఫేస్ చేయడానికి. వితిన్ ఇంకొక 2-3 అవర్స్లో ఆ ట్యాంక్ పూర్తిగా ఖాళీ అవుతుంది. దాదాపు అది 22 టన్స్ కెపాసిటీ ఉన్నది. నియర్లీ 10-12 టన్స్ అది గాలిలో కలిసిపోవడం జరిగింది, లీక్ అయ్యి. కొద్ది కొద్దిగా అదృష్టం కొద్ది ఫారెస్ట్ ఏరియాలకు రోడ్డు అవతల పడడం, ఇలాగే ట్రాఫిక్ డైవర్షన్కి ఇక్కడ అవకాశం ఉండడంతో ఇక్కడ వేరే ప్రదేశాల్లో జరిగి ఉంటే మాత్రం చాలా పెద్ద ప్రమాదంగా మారేది. ఇక్కడ జరగడం ఏదో పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ కానీ ఎవరికి ఏ విధమైన ఇది కలగలేదు, నష్టం కలగలేదు. ఇది తదుపరి చర్యలు మన సీనియర్ ఉన్నతాధికారులు వస్తున్నారు, వారి చెప్పిన ప్రకారం మిగిలిన యాక్షన్స్ అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ సార్.